सादा आदित्य रेचल प्रसाद आदित्य गारु ఈ శాసనాన్ని వేశారు బీదర్ కోట శాసనాన్ని. ఎవరి కాలంలో ఎవరి టైం పీరియడ్లో ఈ రేచర్ల ప్రసాద ఆదిత్య వేశారు అని అంటే, మనకి రేచర్ల వంశం కూడా కాకతీయుల యొక్క సామంతులే రేచర్ల, ఓకేనా, గుర్తుంచుకోండి. ఎవరి కాలంలో ఈ బీదర్ కోట శాసనం వచ్చింది అంటే ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ రుద్రమాదేవి, టైం పీరియడ్ ఆఫ్ రుద్రమా దేవి అలియాస్ మన అనుష్క. మన అనుష్క తెలుసు కదా, ఆమె అనమాట. ఇది ఏం చెప్తుంది సార్ ఈ బీదర్ కోట ఇన్స్క్రిప్షన్ అని అంటే, ఈ బీదర్ కోట ఇన్స్క్రిప్షన్ సేయింగ్ అబౌట్ ద రుద్రమాదేవి యొక్క గ్రేట్నెస్, అలాగే రుద్రమాదేవి యొక్క పరిపాలన. ఏం చెప్తుంది సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూలింగ్ ఆఫ్ రుద్రమాదేవి, రుద్రమాదేవి యొక్క పరిపాలన విధానం. రుద్రమాదేవి రూలింగ్ ఆఫ్ రుద్రమాదేవి అండ్ గ్రేట్నెస్ కూడా చెప్తున్నాం. దేని గురించి? గ్రేట్నెస్ ఆఫ్ రుద్రమాదేవి. చూడండి, మనకి బీదర్ కోట శాసనం ఎవరి కాలంలో వేయించారు అని అంటే రుద్రమాదేవి కాలంలో వేయించారు. అది ఎవరి గురించి తెలుపుతుందంటే రుద్రమాదేవి యొక్క పరిపాలన విధానం గురించి తెలుపుతుంది. అలాగే ఇది దేని గురించి కూడా తెలుపుతుంది అంటే గొప్పతనం గురించి కూడా తెలుపుతుంది. ఎవరి గొప్పతనం గురించి? నా గొప్పతనమా నీ గొప్పతనమా? కాదు, రుద్రమాదేవి యొక్క గొప్పతనం గురించి కూడా తెలుపుతుంది ఈ బీదర్ కోట శాసనం. ఈ బీదర్ కోట శాసనం భాషన్ బై రేచల్ల ప్రసాద ఆదిత్య అనమాట. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ శాసనానికి వెళ్దాం. పదవది ఏంటి అని అంటే, ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉంటే వీడియోని మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, అర్థమవుతుంది. మల్కాపురం లేదా మల్కాపురం ఇన్స్క్రిప్షన్ లేదా మల్కాపురం కూడా అంటారు. మల్కాపురం ఇన్స్క్రిప్షన్ ఇట్ వాస్ డన్ బై, ఈ మల్కాపురం ఇన్స్క్రిప్షన్ ఎవరు చేసిర్రు? ఇట్ వాస్ డన్ బై రుద్రమాదేవి. ఇట్ వాస్ డన్ బై ఎవరమ్మా? రుద్రమా దేవి అమ్మా. ఇది రుద్రమాదేవి చేసిందమ్మా. చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు, చాలా ఎగ్జామ్ లలో అడిగారు, గుర్తుంచుకోండి. మల్కాపూర్ ఇన్స్క్రిప్షన్ ఇది ఏం గురించి, దేని గురించి తెలుపుతుంది సార్ ఈ ఇన్స్క్రిప్షన్ అంటే, ఇది తన గురించి తానే, సెల్ఫ్ డప్ప అంటారు కదా, అలానే డప్పల గురించి ఉంటుంది. అంటే ఆమె యొక్క గ్రేట్నెస్, ఏందమ్మా గ్రేట్నెస్ అన్నమాట, గ్రేట్నెస్ ఆఫ్ రుద్రమాదేవి. రుద్రమాదేవి చెప్పుకోవాలి మళ్ళీ. రుద్రమాదేవి చాలా గొప్పది, ఆమె గురించి ఆమె చెప్పుకుంటే పక్కింట్లో చెప్తారు, ఎదురింట్లో చెప్తారు. నీ గురించి నువ్వే చెప్పుకోవాలి నీ గొప్పతనం, నా గురించి నేనే చెప్పుకోవాలి. ఎవరు గొప్పతనం వాళ్ళే చెప్పుకోవాలి, అవునా కదా? అదే అనమాట. ఫస్ట్ మంది మనం మోటివేట్ చేసుకుంటేనే తర్వాత ఇతరులను మోటివేట్ చేయాలి. ఫస్ట్ నీకు నువ్వు అనుకోవాలి, నాకు వస్తుంది, ఎస్ ఈ జాబ్ నేను చేస్తాను, ఇది నాతో అవుతుంది, నేను ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ లేదా ఒక గ్రూప్ టూ, ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అయితే, ఒక ఎస్ఐ అయితే, ఒక కానిస్టేబుల్ అయితే, ఏదైనా సరే నువ్వు ఐ చూపించాలి. నీది నువ్వు మోటివేషన్ చేసుకోవాలి, అప్పుడే నువ్వు జీవితంలో బాగుపడతావు. ఇది చెప్పేది మీ బలస, గుర్తుంచుకోండి. రైట్, ఇది ఏం చెప్తుంది, ఆమె యొక్క గొప్పతనం గురించి తెలుపుతుంది అనమాట. అంత గొప్ప ఆమెని, ఆమె గొప్పతనం ఆమె చెప్పుకుంటుంది, మన గొప్పతనం కూడా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ ఏంది సార్ అంటే, చందు పట్ల ఇన్స్క్రిప్షన్, చందు పట్ల శాసనం అంటారు. చందు పట్ల ఇన్స్క్రిప్షన్, ఓ చందు వింటున్నావా లేదా నువ్వు? నువ్వు వినాలి చందు, బొక్కు పెట్టు పెట్టుకోని. చందు పట్ల శాసనం ఇది ఏంది? ఇట్ వాస్ డన్ బై హోమ్ అని అడుగుతారు. ఇట్ వాస్ డన్ బై, చందు పట్ల శాస్త్రం వాస్ డన్ బై ద పువ్వుల ముమ్మడి. ఏంది? పువ్వుల ముమ్మడి, పువ్వుల ముమ్మడి, పువ్వుల ముమ్మడి. ఇట్ వాస్ డన్ బై ద పువ్వుల ముమ్మడి, గుర్తుంచుకోండి. ఇది ఎవరు చేసారు సార్ అని అంటే, ఇట్ వాస్ డన్ బై ద పువ్వుల ముమ్మడి. సో ఒకరు చెప్తున్నా చూడండి, మీకు మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఇది చేసింది పువ్వుల ముమ్మడి, కానీ జారీ చేసింది ఎవరు ఏమంటారు? ఓ ఆర్డర్ జారీ చేయండి అని చెప్పింది ఎవరు అంటే, జారీ చేసింది ఆర్డర్, ఆర్డర్డ్ బై అంబ దేవుడు. ఏ దేవుడు? అంబ దేవుడు. ఒక పని చేసుకోండి ఇట్లా అనుకోండి, ఇట్ వాస్ రిటర్న్ బై అనుకోండి, ఇట్ వాస్ రిటర్న్ బై అని అనుకోండి, రిటర్న్ బై అని అనుకోండి పువ్వుల ముమ్మడి. అండ్ ఆర్డర్ ఆర్ డన్ బై, ఆర్డర్ చేసింది చెయ్యాలని, లేదా డన్ బై ఏమని చెప్తారు? అంబ దేవుడు అని చెప్పండి. ఓకేనమ్మా,
పువ్వుల ఉమ్మడి ఎవరు సార్ అంటే ఈ పువ్వుల ఉమ్మడి ఎవరు సార్ అని మీకు డౌట్ రావచ్చు పువ్వుల ఉమ్మడి వాస్ ద సేనాని ఆఫ్ రుద్రమాదేవుడు రుద్రమ సారి రుద్రమాదేవి ఈ పువ్వుల ఉమ్మడి ఎవరో కాదమ్మ ఈ పువ్వుల ఉమ్మడి ఎవరు సార్ అంటే మన రుద్రమాదేవిలేనా రుద్రమాదేవి యొక్క సేనాని సేనాని ఈ రుద్రమాదేవుని ఈ రుద్రమాదేవి యొక్క సేనాని పువ్వుల ఉమ్మడి ఎప్పుడైతే మన రుద్రమాదేవి చచ్చిపోతుందో ఆ తర్వాత ఈ చందూపట్ల సారీ ఈ చందూపట్ల శాసనాన్ని వేయిస్తారు ఎవరే ఇస్తారు పువ్వుల ఉమ్మడి వేస్తాడు ఈ శాసనంలో ఏముంటది సార్ అని అంటే చెప్తా చూడండి ఈ శాసనంలో ఏముంటది ఆమె యొక్క చావు గురించే ఉంటది ఎవరి చావు గురించి ఉంటది రుద్రమాదేవి యొక్క డెత్ గురించే ఉంటది కానీ రుద్రమాదేవిని చంపింది ఎవరు ఇక్కడ ఇది వెయ్యి పర్సెంట్ ఏం పేరు అయిన పేరు అంబదేవుడు ఏమని ఉంటది అంటే రుద్రమాదేవి ఏముంటది రుద్రమాదేవి వాస్ కిల్డ్ బై ద వాస్ కిల్డ్ బై ద వాస్ కిల్డ్ బై ద అంబదేవుడు ఏ దేవుడు అమ్మ అంబదేవుడు చూడండి ఈ అంబదేవుడు గురించి చెప్పాలంటే ముందు ముందు చాలా చెప్తా మహా మహిళలు రాజ్య అధికారం చెయ్యాలా అని అడిగినప్పుడు రుద్రమాదేవి చెయ్యాలా అన్నప్పుడు మొట్టమొదటిసారిగా ముందు ఉంటాడు ఎస్ మా రుద్రమాదేవి పరిపాలించాలి అని ఆ తర్వాత మెల్లగా ఈ అంబదేవుడు కొత్త సపరేట్ పోయి అని కడప ప్రాంతం సైడ్ పోయి కొత్త రాజ్యాన్ని క్రియేట్ చేసుకుని అంబదేవుడి చేతిలో చచ్చిపోతుంది ఎవరు చచ్చిపోతారు ఎవరు చచ్చిపోతుంది అంబదేవుని చేతిలో రుద్రమాదేవి చూడండి రుద్రమాదేవి వాళ్ళు బయట అంబదేవుడు అంబదేవుని చేతిలో పాపం ఘోరంగా బలైపోతుంది చంపేస్తాడు అనమాట అంబదేవుడు అయితే ఎప్పుడైతే ఈ అంబదేవుడు ఉన్నాడో ఈ అంబదేవుడు ఎవరిని చంపి రుద్రమాదేవిని చంపారు చంపి వచ్చిన తర్వాత రోజు ఏడ కూర్చున్నా ఏడ చేసినా ఆమెనే కనిపిస్తున్నట్టు ఎందుకో ఏమో మరి ఎవరికి ఎవరికి అంబదేవుడికి ఇంకా చంపేసి వచ్చిన తర్వాత కూడా ప్రేతాత్మ కనిపిస్తా ఉందండి ఏ ఆత్మ ప్రేతాత్మ పీక్కొని తింటారు కదా అమ్మాయిలు అట్లా అయితే ఆమె యొక్క ఆత్మ రోషం ఉండొద్దని చెప్పి రోజు ఏమని చేస్తారు అని అంటే ఏమని చేస్తారు అని అంటే మీరు సోమేశ్వర ఆలయానికి వెళ్తాడు అన్నమాట ఎడికి పోతాడు రుద్ర అయితే ఇప్పుడు ఈ అంబదేవుడు ఉన్నాడు కదా అంబదేవుడు ఏ టెంపుల్కి వెళ్తాడు అంటే అంబదేవుడు రెండు సోమేశ్వరం టెంపుల్ సోమేశ్వర ఆలయం సోమేశ్వర ఆలయం సోమేశ్వర టెంపుల్ ఈ సోమేశ్వరం టెంపుల్కి ఎందుకు పోతాడు వై ఎందుకు పోతాడు అని అంటే రుద్రమాదేవి ఏంటంటాడు కనిపించకుండా ఉండడానికి ఈ సోమేశ్వర టెంపుల్కి వెళ్ళి ఏం చేస్తాడు అంటే మన వాళ్ళు కొన్ని సాక్రిఫైజెస్ చేస్తాడు కొన్ని సాక్రిఫైజెస్ ఇచ్చి యజ్ఞాలు యాగాలు చేస్తాడు అలా యజ్ఞాలు యాగాలే చేసి సోమేశ్వరం టెంపుల్ ఎక్కడ ఉంది అంటే నల్లగొండ నల్లగొండ ప్రజెంట్ ఏంటంటే నల్లగొండలో ఉంది సోమేశ్వరం టెంపుల్ ఓకేనమ్మా పునుగల్లు నల్గొండలో ఎక్కడ ఉంది సార్ అంటే పునుగల్లు ఈ పునుగల్లు ప్రాంతంలో ఉంటది ఏది సోమేశ్వర టెంపుల్ దీనికి ఎక్కడికి పోతారంటే సమ్ సాక్రిఫైజెస్ సాక్రిఫైజెస్ అంటే రిచువల్స్ సమ్ కైండ్ ఆఫ్ రిచువల్స్ ఇచ్చి యజ్ఞాలు యాగాలు చేస్తారు అనమాట చేసి తర్వాత ఏమైతుంది అని అంటే ఈ సోమేశ్వరం ఆలయానికి ఒక గ్రామాన్ని దత్తకి ఒక గ్రామాన్ని డొనేట్ చేస్తారు అనమాట గ్రామాన్ని ఇచ్చేస్తారు అనమాట ఏ గ్రామం సార్ అది అంటే ఇప్పుడు మనం ఏ శాస్త్రం గురించి చదువుతున్నాం చందూ ఏంది చందూ పట్ల ఏందమ్మా ఏ శాస్త్రం ఏ చందూ పట్ల విలేజ్ ని ఈ చందూ పట్ల విలేజ్ ని ఏం చేస్తానమ్మా చందూ పట్ల విలేజ్ వాస్ డొనేటెడ్ టు వాస్ డొనేటెడ్ టు దేని డొనేట్ చేస్తానమ్మా సోమేశ్వర ఆలయం సార్ విలేజ్ దత్తకిస్తే వీళ్ళకేం లాభం సార్ అంటే ఎప్పుడైతే ఒక గ్రామంలో విలేజ్ ని దత్తకి ఐ మీన్ డొనేట్ చేస్తే ఆ గ్రామంలో వచ్చే ట్యాక్స్ నన్నే ఆ ఉడికే ఆ గ్రామంలో పండే బియ్యం బస్తంలో ఒక 1/6 కానీ 1/10 కానీ ఈ గుడికే వస్తాయి అక్కడ ట్యాక్సులు కానీ ఏది కావాలన్నా అక్కడ నుంచి ఆ ఊర్లో ఏ ఆదాయం వచ్చినా ఈ చందూపట్ల ఊర్లో ఏ ఆదాయం వచ్చినా ఈ చందూపట్ల విలేజ్ లో ఏ ఆదాయం వచ్చినా ఎవరికి వెళ్తుంది గుడికి వెళ్తుంది అనమాట గుర్తుంచుకోండి గుడికి వెళ్ళిపోతుంది సోమేశ్వరం ఆలయానికి అట్లా దీనికి మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట ఎప్పుడైనా ఒక రాజు ఒక గ్రామాన్ని ఇచ్చేసిందంటే ఆ గ్రామం పూర్తిగా వాళ్ళది అయిపోతుంది దానికి వచ్చే పన్నులు కానీ ఏదైనా వాళ్ళకే అయితే రాజు ఉండదు సంబంధం గుర్తుంచుకోండి అది వాళ్ళకే సో నెక్స్ట్ అమ్మ కల్వ చెరువు ఏంది నెక్స్ట్ శాసనం ఏంది అంటే
నెక్స్ట్ క్లాస్ మనం ఏం చెప్పుకుందాం అదే చెప్పుకుందాం వేరే చెప్పుకుందామా అదే చెప్పుకుందాం లేదు ఎన్నోది పన్నెండవదే కదా పదకొండు తర్వాత వచ్చేది పన్నెండే కదా కలువ చెరువు కలువ కలువ చెరువు ఈ కలువ చెరువు ఇన్స్క్రిప్షన్ ఏనమ్మా ఇది ఎవరు చేయించారు ఇది మీకు తెలియాలి ఇట్ వాస్ డన్ బై ద ఇట్ వాస్ డన్ బై ద హూమ్ అంటే చెప్పన్న తల్లి ఎవరు చేసిండ్రు మీకు తల్లి అని ఉంది కాబట్టి అంతకన్నా ముందు అన్న తల్లి ఎవరమ్మా అన్న తల్లి అన్న తల్లి ఎవరు సార్ అంటే ముందు ముందు మీకు చెప్తా ఈ అన్న తల్లి ఎవరో కాదమ్మా రెడ్డి రాజుల యొక్క వంశానికి చెందింది రెడ్డి ఫ్యామిలీ మెంబర్ అన్నమాట ఏ ఫ్యామిలీ మెంబర్ ఏమో రెడ్డి ఫ్యామిలీ మెంబర్ అన్నమాట ఈ అన్న తల్లి ఈమెనే కలువ చెరువు ఇన్స్క్రిప్షన్ అనేది చేయించింది అన్నమాట ఈ ఇన్స్క్రిప్షన్ లో ఏముంటుంది సార్ ఈ కలువ చెరువు ఇన్స్క్రిప్షన్ లో అంటే సమ్మక్క నీకు తెలుసా మీకు జాతర అయితే మేడారంలో సమ్మక్క సారక్క జాతర సో సమ్మక్క సారక్క వాళ్ళనే వాళ్ళు కాకతీయులు ఒక ఫీడియేటర్స్ అని ఉంటారు సామంతులు అని దిస్ ఇన్స్క్రిప్షన్ సే దిస్ ఇన్స్క్రిప్షన్ సే దిస్ ఇన్స్క్రిప్షన్ సే మేడారం మేడారం సమ్మక్క అండ్ సారక్క ఆర్ ఫీడియేటర్స్ ఆఫ్ Pediators of whom? Kakatiya dynasty. Pediators of Kakatiya. Kakatiya yoga. Pediators and Mata. Yavaro ki sammakka and ni sarakka. Sir, ye raja yoga pediator ode yukte ulande. Inscription lo ondane. Rendava Pratapa Rudru. Yavaramma? Rendava Pratapa Rudru. Gurtanchukondi. Rendava Pratapa. Who was the last ruler of కాకతీయ డైనెస్టీ అంటే ఏమని చెప్పాలి రెండవ ప్రతాప రుద్రుడే గుర్తుంచుకోండి ఓకేనమ్మా ప్రతాప రుద్రుడు యొక్క ఏందమ్మా ప్రతాప రుద్రుడు యొక్క సామంతుడు అంటే ఫీడియేటర్స్ ఫీడియేటర్స్ తెలుగు మీడియం వాళ్ళు సామంతులు అని రాసుకోవాలి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫీడియేటర్స్ అని రాసుకోవాలి ఫీడియేటర్స్ అంటే ఏంటి సామంతుడు అని అర్థం అన్నమాట దిస్ ఇన్స్క్రిప్షన్ సే ప్రతాప రుద్రుడి యొక్క సామంతుడు ఎవరో కాదు ఈ సమ్మక్క అండ్ సారక్క అన్నమాట దిస్ ఇన్స్క్రిప్షన్ ఆల్సో సేరా దిస్ ఇన్స్క్రిప్షన్ ఆల్సో సేరా దిస్ ఇన్స్క్రిప్షన్ ఆల్సో సేరా గ్రేట్నెస్ ఆఫ్ ఏనమ్మా గ్రేట్నెస్ ఆఫ్ సమ్మక్క సమ్మక్క ఏ యొక్క సమ్మక్క అండ్ సారక్క సమ్మక్క అండ్ సారక్క వాళ్ళ యొక్క గొప్ప సమ్మక్క మరియు సారక్క యొక్క గొప్పతనం గురించి తెలిపే శాసనం ఏది అంటే చెప్పాలమ్మా కలువ చెరువు శాసనం కలువ చెరువు ఇన్స్క్రిప్షన్ అన్నమాట గుర్తుందా లేదా మీకు రైట్ దీని తర్వాత ఏం చెప్పుకుందాము అని అంటే మనం నెక్స్ట్ శాసనం అన్నమాట దీని తర్వాత ఇప్పుడు 13వది 13వది ఏంటి సార్ ఏం ఇన్స్క్రిప్షన్ సార్ అని అంటే విలాస తామ్ర శాసనం విలాస తామ్ర ఇన్స్క్రిప్షన్ ఈ విలాస తామ్ర శాస్త్రం ఎవరు వేయించారు ఇట్ వాస్ డన్ బై హూమ్ చెప్పాలి ప్రోల చెప్పండి అమ్మ ప్రోలయ నాయకుడు ఎవరమ్మ ప్రోలయ నాయకుడు నాయకుడు ప్రోలయ నాయకుడు హూస్ దిస్ ప్రోలయ నాయకుడు అంటే ప్రోలయ నాయకుడు వాస్ ద ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ముసునూరి నాయకుడు ఎవరంటేనా ముసునూరి ముసునూరి నాయకుడు నాయకుల ఫ్యామిలీ ఫ్యామిలీ ముసునూరి నాయకుల ఫ్యామిలీ అన్నమాట ఇట్ వాస్ డన్ బై హోమ్ అంటే ప్రోలయ నాయకుడి ప్రోలయ ఈ ప్రోలయ ఈ సారీ ప్రోలయ నాయకుడు ఎవరు సార్ అంటే వాస్ ముసునూరి నాయకుల వంశానికి చెందినవారు ఆ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అన్నమాట ఏమని ఉంది సార్ ఈ టైంలో అని అంటే రెండవ ప్రతాప రుద్రుడు ఎవరమ్మా రెండవ ప్రతాప రుద్రుడి టైం పీరియడ్ లో ఏందమ్మా టైం పీరియడ్ లో అంటే ఎవరు వచ్చిందంటే దండయాత్రకి రెండవ ప్రతాప రుద్రుడి టైం పీరియడ్ లో వా జరిగిందంట ఎవరెవరికి అని అంటే ఢిల్లీ సుల్తాన్స్ ఏందమ్మా ఢిల్లీ సుల్తాన్ వర్సెస్ కాకతీయ అంటే కాకతీయులలో ఏ రాజు
ఢిల్లీ సుల్తాన్స్ మరియు కాకతీయులకి ఏం జరిగిందంట అమ్మా ఒక బా జరిగిందంట సో ఆ టైంలో ఢిల్లీ సుల్తాన్ లో ఢిల్లీ సుల్తాన్ ఉంట ఢిల్లీ సుల్తాన్ ఇట్ వాళ్ళు మన కాకతీయుల డైనస్టీకి వచ్చినప్పుడు ఇక్కడ రాజు ఎవరు అంటే రెండవ ప్రతాప రుద్రుడు గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి నేను చెప్తున్నా ఓకేనా దీని గురించి ఏముంటది అమ్మా ఈ ఇన్స్క్రిప్షన్ ఏముంటది విలాస తామ్రాలు టైం వార్ బిట్వీన్ ద ఢిల్లీ సుల్తానేట్ అండ్ కాకతీయ సో ఎవరు వస్తారు మన కాకతీయులో ఎవరు మన కాకతీయలో మన కాకతీయస్లో కింగ్ ఎవరు కింగ్ ఎవరు మన కాకతీయస్లో కింగ్ ఎవరు అని అంటే రెండవ ప్రతాప రుద్ర రెండవ ప్రతాప రుద్ర మన కాకతీయస్లో ఢిల్లీ సుల్తానేట్ ఎవరు ఢిల్లీ సుల్తానేట్ లో ఎవరు ఢిల్లీ సుల్తానేట్ ఢిల్లీ సుల్తానేట్ అంటారు ఎవరమ్మా అలావుద్దీన్ ఖిల్జీ ఎవరమ్మా దీంట్లో కింగ్ ఎవరు అలావుద్దీన్ ఖిల్జీ అలావుద్దీన్ ఖిల్జీ ఖిల్జీ అలావుద్దీన్ ఎవరమ్మా అలావుద్దీన్ ఖిల్జీ అన్నమాట సో ఈయన టైం పీరియడ్ అని గుర్తుంచుకోండి కాకతీయుల డైనెస్టీలో కాకతీయులలో ఏ రాజు పరిపాలిస్తున్నప్పుడు ఢిల్లీ సుల్తానేట్ కాకతీయుల మీదకి వచ్చారు అని అంటే రెండవ ప్రతాప రుద్రుడు ఉన్న టైం పీరియడ్ లోనే ఢిల్లీ సుల్తానేట్స్ వచ్చారు అంతకన్నా ముందున్న రుద్రమదేవి టైం పీరియడ్ లో రారు గణపతి దేవుడు టైం పీరియడ్ లో రారు గుర్తుంచుకోండి రుద్రదేవుడు పరిపాలిస్తున్నప్పుడు రారు కానీ రెండవ ప్రతాప రుద్రుడు ఉన్న కాలంలోనే ఎవరు వస్తారు అని అంటే ఈ ఢిల్లీ సుల్తానేట్స్ వాళ్ళు వస్తారు రేపు మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ లో ఇలా అడగవచ్చు అనమాట ఏ రాజు కాకతీయుల్లో ఏ రాజు పరిపాలిస్తున్నప్పుడు ఢిల్లీ సుల్తానేట్ వాళ్ళు దండయాత్రకు వచ్చారు కాకతీయుల్లో ఏ రాజు ఉన్నప్పుడు టక్కన గుర్తుకు రావాల్సింది లాస్ట్ వరి వారు ఎవరు రెండో ప్రతాప రుద్రుడు ఉన్నప్పుడే అలావుద్దీన్ ఖిల్జీ వస్తాడు మొట్టమొదటిసారిగా ఢిల్లీ సుల్తానేట్ ఏ రాజు కాకతీయుల మీదకి దాడి చేశారు అని అంటే అందరు మీకు ఏమంటారు మాలిక్ కఫూర్ అంటారు అమ్మా మాలిక్ కఫూర్ కాదు వచ్చింది మొట్టమొదటిసారి ఎవరు వచ్చారు అని అంటే అలావుద్దీన్ ఖిల్జీయే అందరు కొన్ని మీరు చదువుకుంటే అడ్డమైన బుక్స్ ఉంటాయి కదా అదే రోడ్ల మీద దొరికే బుక్లు ఏమంటారు అంటే అలావుద్దీన్ ఖిల్జీ ఒక్క చీఫ్ కమాండర్ అయిన మాలిక్ కఫూర్ వచ్చి ఉంటాడు అంట మాలిక్ కఫూర్ రాలేడు ఫస్ట్ టైం అలావుద్దీన్ ఖిల్జీ వచ్చింది గుర్తుంచుకోండి సో ఈ వారి గురించి ఉంటుంది సో అలావుద్దీన్ ఖిల్జీ గురించి చెప్పాలంటే మీకు ఢిల్లీ సుల్తానేట్ లో ఎన్షియంట్ పీరియడ్ లో మెడివల్ హిస్టరీ లో వస్తారమ్మా హూ వాజ్ ద గ్రేట్ కింగ్ ఇన్ ఇండియా అంటే అలావుద్దీన్ ఖిల్జీ గుర్తుంచుకోండి హూ వాజ్ ద గ్రేట్ కింగ్ ఇన్ అవర్ ఇండియా ఇన్ ఇండియా అంటే అలావుద్దీన్ ఖిల్జీ హూ వాజ్ ద సెకండ్ అలెగ్జాండర్ హూ వాజ్ ద సెకండ్ అలెగ్జాండర్ అలావుద్దీన్ ఖిల్జీ గుర్తుంచుకోండి సెకండ్ అలెగ్జాండర్ అన్న కూడా అలావుద్దీన్ ఖిల్జీయే మీరు ఇలా గుర్తుంచుకోండి అయితే ఎన్నిసార్లు మన దీనికి దాడి చేస్తారు ఎన్నిసార్లు అంటే ఫైవ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ అమ్మా ఫైవ్ టైమ్స్ ఎవరు వస్తారు మన దీనికి ఢిల్లీ సుల్తానేట్స్ వాళ్ళు వస్తారు ఎన్ని టైమ్స్ అమ్మా సుల్తానేట్స్ వాళ్ళు ఎన్ని టైమ్స్ వస్తారంటే ఫైవ్ టైమ్స్ సో ఈ ఫైవ్ టైమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మన కాకతీయులు ఎన్నిసార్లు అది పిలుస్తారు మనకు తెలియాలి కదా టూ టైమ్స్ విన్ అవుతారు ఎవరమ్మా టూ టైమ్స్ విన్ బై ఎవరమ్మా కాకతీయస్ కాకతీయస్ మీకు డౌట్ రావచ్చు ఇది చెప్పండి సార్ ఫస్ట్ టైం వచ్చింది కదా మన అలావుద్దీన్ ఖిల్జీ ఇప్పుడు ఇద్దరు పొట్టు కొట్టుకుంటే ఎవరు గెలుస్తారు సార్ అంటే అమ్మ ఫస్ట్ టైం ఎవరు గెలుస్తారు అంటే మన రెండవ ప్రతాప రుద్రుడే గెలుస్తారు మొట్టమొదటిసారిగా అలావుద్దీన్ ఖిల్జీ మన కాకతీయ డైనెస్టీకి వచ్చి యుద్ధం చేసినప్పుడు ఈ యుద్ధం ఎవరు గెలుస్తాడు అంటే రెండవ ప్రతాప రుద్రుడు ఎవరు గెలుస్తాడు రెండవ ప్రతాప రుద్రుడు అంటే 1303లో వస్తాడు ఎప్పుడు వస్తాడు 1303లో ఎవరెవరికి అవుతుంది యుద్ధం ఢిల్లీ సుల్తాన్స్ కి వర్సెస్ ఎవరికైతుంది కాకతీయస్ కి అవుతుంది అప్పుడు ఈ యుద్ధంలో గెలిచేది ఎవరు అని అంటే విన్ ఎవరైతారు అని అంటే రెండవ ప్రతాప ఎవరు రెండవ ప్రతాప రుద్ర ఇక్కడ గుర్తుంచుకోండి రెండవ ప్రతాప రుద్ర రెండవ ప్రతాప రుద్రుడు అవుతాడు అనమాట ఓకేనా అయితే అలావుద్దీన్ ఖిల్జీ గుర్తుంచుకోండి అలావుద్దీన్ ఖిల్జీ రెండవ ప్రతాప రుద్రుడు మీదకి వస్తాడు కదా ఏ ప్రాంతానికి వస్తాడు కూడా మనకి ఇంపార్టెంట్ అమ్మా ఎక్కడికంటే ఉప్పరపల్లి ఏ పల్లి ఉప్పరపల్లి ప్రాంతానికి వస్తాడు ఉప్పర పల్లి ఏందమ్మా
ఓర్గల్ ప్రాంతం దగ్గర ఉండే ఉప్పలపల్లి ప్రాంతానికి వచ్చి అటాక్ చేస్తే ఈ అటాక్ లో అలౌద్దీన్ ఖిల్జీని పొట్టు పొట్టు కొట్టి పంపించేస్తారు. ఎవరు? మన రెండవ ప్రతాప రుద్రుడు. ఇది గుర్తుంచుకో, ఓకేనా? అయితే సో రెండవ ప్రతాప రుద్రుడు గెలుస్తాడు. ఓకే, ఎప్పుడెప్పుడు యుద్ధాలు జరిగినా కూడా మీకు చెప్తా చూడండమ్మా, మన ఢిల్లీ సుల్తానేట్ వాళ్ళు, ఢిల్లీ సుల్తానేట్ వాళ్ళు అర్థమవుతుందా, ఎప్పుడెప్పుడు మన కాకతీయుల మీద ఏ సంవత్సరంలో వచ్చేవాళ్ళంటే ఫస్ట్ గుర్తుంచుకోండి, రాసుకోరు, పెన్నో పేపర్ దగ్గర పెట్టుకొని రాసుకోండి అడుగుతారు ఎగ్జామ్ లో. ఓకేనమ్మా, ఫస్ట్ ఎప్పుడు వచ్చేది? 303 ఆల్రెడీ చెప్పినాను 303లో. అవునా కదా? ఫస్ట్ టైం ఎప్పుడు వస్తారు? ఇయర్ చెప్తా, ఎప్పుడు వస్తారు? ఫస్ట్ ఇక ఇక్కడ ఇయర్ రాస్తారు. ఫస్ట్ ఎప్పుడు వస్తారు? 1303లో. ఎవరు వస్తారు కాకతీయ డైనెస్టీకి? ఎవరు వస్తారు అంటే ఢిల్లీ సుల్తాన్ నుంచి, ఢిల్లీ సుల్తాన్ నుంచి ఎవరు వస్తారు అంటే, ఢిల్లీ సుల్తానేట్ నుంచి ఎవరు వస్తారు అంటే అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ గుర్తుంచుకోండి, ఎవరు వస్తారు? అలావుద్దీన్ ఖిల్జీ వస్తారు. రైట్, రెండవది సెకండ్ టైం ఎవరు వస్తారు? ఈ సరే, ఎవరు విన్ అవుతారు కూడా మీకు చెప్పాలి కదా. రైట్, ఎవరు విన్ అవుతారు? విన్ వచ్చేసి ఎవరైతారు అని అంటే రెండవ ప్రతాప రుద్ర. ఎవరు విన్ అవుతారు? ఫస్ట్ సారి ఎవరు విన్ అవుతారు అని చెప్పిన రెండవ ప్రతాప రుద్ర విన్ అవుతారు. ఇప్పుడు సెకండ్ ఏ ఇయర్ లో వస్తారు? 1309. ఎప్పుడు వస్తారమ్మా? 1309. ఎవరు వస్తారు? ఢిల్లీ సుల్తానేట్ నుంచి ఎవరు వస్తారు? ఢిల్లీ సుల్తాన్ నుంచి ఎవరు వస్తారు? ఇప్పుడు ఎవరు వస్తారు అని అంటే మాలిక్ కఫూర్. ఎవరు వస్తారమ్మా? మాలిక్ కఫూర్. ఇప్పుడు మాలిక్ కఫూర్ వచ్చింది, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరు వస్తారు? అలావుద్దీన్ ఖిల్జీ. ఇప్పుడు మాలిక్ కఫూర్ ఎవరు వస్తారంటే, వాజ్ అ చీఫ్ కమాండర్ ఆఫ్ ది అలావుద్దీన్ ఖిల్జీ, మాలిక్ కఫూర్. ఎవరమ్మా? మాలిక్ కఫూర్ వస్తారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు కూడా చేయాలి కదా, ఎవరు గెలుస్తారు చెప్పండి అమ్మా. ఇప్పుడు మన హీరో ఓడిపోతారు. సో ఇప్పుడు గెలిచేది విన్, ఇక విన్ రాస్తే చూడండి, విన్ వచ్చేసి రెండవ ప్రతాప. ఇప్పుడు విన్ ఎవరైతాడమ్మా? మాలిక్ కఫూర్ అవుతాడు. ఎవరైతాడు? మాలిక్ కఫూర్. ఇప్పుడు ఒకటి చెప్పినా రెండు చెప్పినా, ఇప్పుడు మూడవది నెక్స్ట్ పేజ్ నేను కోరుతున్నా, రాసుకుంటుండ్రు కదా మీరు, రాసుకుంటుండ్రు లేదా? మూడవది ఓకే. అయితే ఇప్పుడు మూడవసారి ఎవరు వస్తారు? ఎవరు వస్తారు మీకు తెలుసు ఢిల్లీ సుల్తానేట్? ఏ ఇయర్ లో అయింది సార్ అంటే 1316లో ఢిల్లీ సుల్తాన్ నుంచి ఎవరు వస్తారు? ఢిల్లీ సుల్తాన్ నుంచి ఎవరు వస్తారు అని అంటే ఎక్కడికి? మన కాకతీయ డైనెస్టీకి. మూడవసారి ఎవరు వస్తారమ్మా చెప్పాలి, ఎవరు వస్తారు? ఎవరు వస్తారు అని అంటే ఢిల్లీ సుల్తాన్ నుంచి ఎవరు వస్తారు అని అంటే చెప్పాలి, ఎవరు వస్తారు? మనకి ఖుస్రో మాలిక్. ఎవరు వస్తారు? ఖుస్రో మాలిక్. ఎవరమ్మా? ఖుస్రో మాలిక్. ఈ ఖుస్రో మాలిక్ ఎవరు సార్ అని అంటే అలావుద్దీన్ ఖిల్జీ, తెలుసు కదా, అలావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనానేతను. ఎవరు? ఈ ఖుస్రో మాలిక్ ఎప్పుడు వస్తారు? 1316లో. విన్ ఎవరైతారు? ఎవరైతారమ్మా? ఖుస్రో మాలిక్ విన్ అవుతాడు. మొత్తం 5 సార్లు వస్తారని చెప్పిన కదా, చూడండి ఇది 4వసారి. 1322. ఎవరు వస్తారు సార్ ఇప్పుడు అని అంటే ఢిల్లీ సుల్తానేట్ నుంచి ఇప్పుడు ఖిల్జీ వాళ్ళు రావమ్మా, ఇప్పుడు తుగ్లక్ వాళ్ళు వస్తారు. జూనా ఖాన్. ఎవరు వస్తారు? జూనా ఖాన్. జూనా ఖాన్ ఏం సార్ అసలు? మొహమ్మద్ బిన్ తుగ్లక్ నే జూనా ఖాన్ అంటారు. ఇక్కడ రాసేవాడండి మొహమ్మద్ బిన్ తుగ్లక్. మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమంటారు అంటే జూనా ఖాన్. ఎవరు వస్తారు? జూనా ఖాన్. అసలు ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరు సార్ అంటే గియాజుద్దీన్ తుగ్లక్ యొక్క కొడుకు. ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరు అని అంటే ఇవాజ్ సన్ ఆఫ్. ఎవరమ్మా? సన్ ఆఫ్ గియాజుద్దీన్. ఎవరమ్మా? సన్ ఆఫ్ గియాజుద్దీన్ తుగ్లక్ అనమాట. గియాజుద్దీన్ తుగ్లక్. ఇప్పుడు తుగ్లక్ ఫ్యామిలీ వస్తారు, తుగ్లక్ అనమాట తర్వాత. రైట్, ఈ తుగ్లక్ వస్తారు, ఈ జూనా ఖాన్ వస్తారు. ఇప్పుడు ఎవరు విన్ అవుతారు చెప్పాలి? ఇప్పుడు విన్ ఎవరైతారు అని అంటే రెండవ ప్రతాప రుద్రుడు అవుతాడు. ఎవరైతారమ్మా? రెండవ
ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్ తో ఓడిపోతారో రెండోసారి ఆటోమేటిక్ గా ఢిల్లీ సుల్తాన్ యొక్క సామంతులు అయిపోతారు వీళ్ళు. కాకతీయులు అనేవారు ఎవరి యొక్క సామంతులు అని అంటే ఆప్షన్ లో మీకు ఢిల్లీ సుల్తాన్ అంటే ఎస్ పెట్టేయాలి. ఎందుకు అని అంటే రెండవ ప్రతాప రుద్రుడున్న కాలంలో ఖచ్చితంగా వీళ్ళు సామంతులు అయిపోతారు. ట్యాక్సులు పే చేయడం అలాంటివి చేస్తున్నారు అనమాట. ఎప్పుడైతే ట్యాక్సులు పే చేస్తున్నారో పైన ఉన్న వాళ్ళకి పైన ఉన్న రాజులు ఉంటారు కదా మన ఢిల్లీ సుల్తానికి వాళ్ళకి వీళ్ళు ట్యాక్స్ అనేది పే చేయాలి. యాక్చువల్లీ ఈ యుద్ధాలన్నీ మనం ఎప్పుడు చెప్పుకుంటాము అంటే రెండవ ప్రతాప రుద్రుడు గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం. ఖచ్చితంగా నేను చెప్తా మీకు ప్రతి ఒక్క డీటెయిల్ గా చెప్తా, ఏ ఊరికి వచ్చింది ఎట్లా అటాక్ చేసిందో కూడా మీకు చెప్తా. ఇది జస్ట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా అన్ని చెప్పాలి కదా అని చెప్తున్నాం. ఎందుకంటే మీరు రాసేది చిన్న ఎగ్జాంపుల్ కదా, వన్లు టూలు కదా. ఓకే రైట్. ఇప్పుడు ఎన్నో దగ్గరికి వచ్చినాం ఐదో దగ్గరికి. ఇప్పుడు చూడండి మీరు గమనించిందా విన్ ఎవరైరు, ప్రతాప రుద్రుడు. ప్రతాప రుద్రుడు ఎన్నిసార్లు విన్ అవుతుంది అని చెప్పిన, మూడు సార్లు నాలుగు సార్లు కాదు రెండు సార్లు. సో సెకండ్ టైం విన్ అయింది కదా. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా ఫిఫ్త్ సార్ ఎవరు విన్ అవుతారు చెప్పాలి. ఎవరమ్మా ఫిఫ్త్ టైం ఏ ఇయర్ లో వచ్చింది సార్ అంటే 1323 1323 లో వస్తారు ఢిల్లీ సుల్తానేట్ నుంచి. డిఎస్ నుంచి ఎవరు వచ్చిందో సార్ ఢిల్లీ సుల్తానేట్ అంటే సేమ్ గియాజుద్దీన్ తుగ్లక్ యొక్క కొడుకైన జూనా ఖాన్ వస్తారు. మళ్ళీ ఎవరు వస్తారమ్మా, జూనా ఖాన్ వస్తారు. ఎందుకంటే ఓడిపోయింది కదా, మళ్ళీ మనం తెలుసుకోవాలి కదా వచ్చినప్పుడు. ఇప్పుడు దీంట్లో ఎవరు లూజ్ అవుతారమ్మా, దీంట్లో ఎవరు విన్ అవుతారు, విన్ అయింది ఎవరు, జూనా ఖాన్. ఎవరమ్మా జూనా ఖాన్ లూజ్ అయింది ఎవరు, లూజ్ అయింది ఎవరు, రెండవ ప్రతాప రుద్రుడు. చూడండి రెండవ ప్రతాప రుద్రుడు. ఇప్పుడు మీకు ఐదు వార్ల గురించి చెప్పినాం. ఇప్పుడు ఇదే కాదు, జస్ట్ మీకు మళ్ళీ క్లాసులకు పోయినప్పుడు మనం రెండవ ప్రతాప రుద్రుడు పోయినప్పుడు చెప్పుకుంటాం. కానీ మీకు అర్థం కావాలి ఐదు సార్లు అని చెప్తున్నా కదా, ఎప్పుడు ఎప్పుడు అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా వీడియోలో, అందుకనే చెప్పేసిన అనమాట. చూడండి ఐదోసారి ఎవరు గెలుస్తారు, రెండవ ప్రతాప రుద్రుడు గెలుస్తారు. ఈ రెండవ ప్రతాప రుద్రుడు గెలిచి ఈసారి కాలుష్యతులన్నీ కట్టేసి జూనాకా ఢిల్లీ సుల్తాన్ ఇంటి తీసుకొని పోతే ఒక దగ్గర సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు అనమాట. అర్థమైందా, ఏం చేసుకొని చచ్చిపోతాడమ్మా, నర్మదా రివర్ ప్రాంతంలో నర్మదా నదిలో దుంకేసి ఏమవుతాడు, చచ్చిపోతాడు, సూసైడ్ చేసుకుంటాడు ప్రతాప రుద్రుడు, చనిపోతాడు. ఓకేనా. ఇది ఐదు సార్లు ఏమైంది అని అంటే యుద్ధానికి వస్తే రెండు సార్లు మన వాళ్ళు గెలిచారు, మూడు సార్లు వాళ్ళు గెలిచారు, లాస్ట్ సార్ వచ్చేసి డైరెక్ట్ ఒక చేతులు కాళ్ళు కట్టేసి తీసుకొని పోతారు. ఎందుకంటే చేతులు కాళ్ళు తీసుకొని పోయినారు, ఆయనతో పాటు ఎవరెవరిని తీసుకుపోయారు, ఇవన్నీ మనం రెండవ ప్రతాప రుద్రుడు ఉన్న టైం పీరియడ్ లో చెప్పుకున్నప్పుడు చెప్తాం అనమాట. ఓకేనా. హరిహర రాయలు ముక్క రాయలు కూడా ఉంటారు ఈయనతో. ఒక కొత్త రాజ్యం అనేది కూడా మనకు వచ్చింది కదా, ఏం రాజ్యం, విజయనగర సామ్రాజ్యం. ఆ యొక్క స్థాపకులు కూడా ఈ రెండవ ప్రతాప రుద్రుడి దగ్గరనే ఉంటారు. ఇవన్నీ మనం రెండవ ప్రతాప రుద్రుడు గురించి చెప్పుకునేటప్పుడు ఇవన్నీ మీకు చెప్తా. ఇప్పుడు ఏంటంటే ఇన్స్క్రిప్షన్ ఇది వచ్చింది కాబట్టి, ఢిల్లీ సుల్తానేట్ వారు వచ్చింది కాబట్టి, మీకు అర్థం కావాలి కాబట్టి ఈ బలసాన్ని మీకు చెప్పింది అనమాట. ఓకే. సో ఈ వీడియోతో ఏమైంది అని అంటే మనం ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ అన్ని చెప్పేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి లిటరసీ సోర్సెస్, ఆర్కియాలజీ సోర్సెస్ లో మనం ఇన్స్క్రిప్షన్ చూసుకుందాం. నా నెక్స్ట్ వీడియోలో దేని గురించి చూసుకుందాం అంటే లిటరసీ సోర్స్. ఓకేనమ్మా. ఎగ్జాంపుల్ క్రీడావిరామం గ్రంథం ఏం చెప్తుంది, కాకతీయుల గురించి, అలాంటి గ్రంథాల గురించి మనం తెలుసుకుందాం. నా నెక్స్ట్ క్లాస్ లో మీకు గ్రంథాల గురించి లిటరసీ సోర్సెస్ ఉంటా. ఓకే ఉంటానమ్మా, నేను బరస్తాను.